దేశం కోసం ప్రాణాలు అర్పించిన రియల్ హీరో ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామమైన రెడ్డివారిపల్లికి తరలించారు అధికారులు. మంగళవారం రాత్రి ప్రత్యేక విమానం ద్వారా వీర జవాన్ పార్థివ దేహాన్ని తీసుకువచ్చారు. అధికారుల అంచనాలతో నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రవీణ్ లేని లోటు తీరనిదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. శత్రుముఖులతో వీరోచిత పోరాటం చేసిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు దేశ ప్రజలు. అదే సమయంలో మన భారత పౌరుడిగా నేను మనందరం కూడా ముక్త ఖండంతో ఇలాంటి ఉగ్రవాదులు దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి భారత్ పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చేతుల్లో హిందువుల భాషణం అసూయ భాషణ సందర్భంగా ఆయన భౌతిక దేహాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుపతికి విచ్చేసిన సందర్భంగా మనమందరం కూడా భారతదేశ పౌరులుగా ఆయనను సకల అధికార లాంఛనాలతో సకల గౌరవాలతో రిసీవ్ చేసుకుంటున్నటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు అందరు అధికారులు కూడా వచ్చి ఆయనకు అధికార లాంఛనాలతో నివాళులు అర్పించి మన జన్మభూమికి అతన్ని ఆహ్వానించడం జరిగింది. సకల సైనిక లాంఛనాలతో వారి స్వగ్రామంలో ఈ ఫ్యూనరల్ రైట్స్ అనేటివి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళ స్వగ్రామంలో దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది.